ఎమ్న్యూస్కి స్వాగతం. రాష్ట్రంలో అధికార పార్టీ పోలీసులతో రాజ్యమేళాలను చూస్తోందని, అరెస్టులతో పోరాటాన్ని ఆపలేరని పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం జనసేన జెడ్పీటీసీ గుండా జయప్రకాష్ మండిపడ్డారు. రాష్ట్రంలో గొంతులేని వారి మీద లా అండ్ ఆర్డర్ చాలా బలంగా పనిచేస్తుందని, ఎదురుదాడి చేసే వారి మీద బలహీనంగా పనిచేస్తుందని అన్నారు జనసేన నాయకులు. అరెస్టు అక్రమమని, విశాఖలో జనసేన నాయకులను కార్యకర్తలను అరెస్టు చేయడం అక్రమమని, వారిని వెంటనే విడుదల చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, వీర మహిళలు, నౌడూరు ఎంపీటీసీ ఇందిర, వీరవాసరం ఎంపీటీసీ వెంకటలక్ష్మి పాల్గొన్నారు. మొన్న విశాఖపట్నంలో అధికార పార్టీ చేసిన గర్జన సందర్భంగా మా అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు ప్రజావాణి కార్యక్రమానికి విచ్చేసిన ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసని మా జన సైనికులు ఆయన కోరటం, అది ఆయనకి జరిగిన ఘన స్వాగతానికి తట్టుకోలేక ఈ అధికార పార్టీ మా అధినేత తలపెట్టే కార్యక్రమాన్ని భంగం కలిగిస్తూ ఇక్కడ శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి, మీరు ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసని ఎంతోమంది దొంగ అరెస్టులు ఈ చేయటం, ఇది సమస్య, ఈ సమస్యని ఎక్కు చూపెట్టి ఏదో వంక చూపెట్టి మా అధినేతని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మా జన సైనికులు, వీర మహిళల మీద కూడా దొంగ కేసులు పెట్టడం మేము సహించరాని విషయం. ఎందుకంటే మీకు ఒక 25 సంవత్సరాల క్రితం రంగగారు అచ్చు కారణంగా ప్రపంచంలో ఏ రోజు ఒక 25 రోజులు కర్ఫ్యూ విధించిన పరిస్థితి, కలిగించిన పరిస్థితి ఈ జనాలందరికీ, ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి అందరికీ తెలిసిన విషయమే. కానీ అలాంటి పరిస్థితులు మళ్ళీ ఇంకొకసారి కల్పించుకోకూడదని చెప్పి ప్రభుత్వానికి చెప్తున్నాము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అన్నవాడు సామాన్యుడు కాదు, ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక చంద్రబాబు, లేకపోతే ఇంకొకలో కాదు. ఎందుకంటే ఒక ఉప్పిన లాంటి, సముద్రం లాంటి వ్యక్తి అయినా ఆ శక్తిని మీరు తట్టుకోలేరని చెప్పేసి గవర్నమెంట్కి మీకు మరొకసారి చెప్తున్నాను, ఈ మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఈ ముఖ్యమంత్రికి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే శక్తి అనేది నిరూపించుకోవడానికి మరొకసారి మొన్న 15వ తారీఖున జరిగే ఆయన స్వాగత ర్యాలీయే దానికి నిదర్శనం. మీకు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అగ్నిగుణంగా మార్చే పరిస్థితులు మీరు కల్పిస్తున్నారు. ఎందుకంటే ఏ నాయకుడు జెండా పెట్టి తిరిగే పరిస్థితి మీకు కలగనేకుండా చేస్తామని చెప్పేసి మరొకసారి చెప్తున్నాము. ఎందుకంటే ఈ వైసీపీ నాయకులు చేసే పద్ధతి బాగలేదు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది, ఆ హక్కుని కాలరాసే పని ఈ అధినాయకుడు, ఈ అధికార పార్టీ చేయడం చాలా దారుణమైన విషయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి ఒక అధికారం లేకుండా ఆయన పోరాటం చేస్తున్నాడు. 2 సార్లు ఓడిపోయినా నేను ప్రజల కోసమే నిలబడతానన్న పరిస్థితిని తట్టుకోలేక ఈ అధికార పార్టీ అన్నది చేస్తుంది. కానీ మీరు అందరూ మా ప్రజలందరూ మా వెంటే ఉన్నారని నిరూపించుకోవడానికి ఈ ర్యాలీయే. ఎందుకంటే నిన్న కూడా ఆ హోటల్ ముందు 1000 మంది అరెస్టులు చేస్తున్నారన్న భయం లేకుండా పవన్ కళ్యాణ్ గారిని కాపాడడం కోసం అని చెప్పేసి అక్కడికి వస్తే లాఠీ చార్జీ చేసి ఆయన తవరేయడం పోలీసు వాళ్ళకి నిరసన కార్యక్రమంగా మేమందరం ఉన్నామని చెప్పేసి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.